అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి. అండ్ చరణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పెద్దవాళ్ళందరికీ సారీ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. చంటి అంకుల్, అరవింద్ మామ, నాకు హ్యాపీ వెడ్డింగ్. ఫస్ట్ వినిన వెంటనే నాకు ఎక్కువ టైం పట్టలేదు సినిమా ఓకే చేయడానికి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయిలాగా నేను చాలా కనెక్ట్ అయ్యాను. అంటే చాలా డైలాగ్స్ నేను విన్న తర్వాత నాకు చాలా డేస్ అది హాంట్ చేస్తూనే ఉండింది. అంటే చెప్పాను కదా, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటిని వదిలేసి తన బ్యాగ్ అంతా సెపరేట్గా ప్యాక్ చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలంటే నాకు మాట్లాడుతుంటేనే చాలా దడగా ఉంది. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యి ఐ సైడ్ చాలా అమ్మాయిలు చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారని నేను చేసిన సినిమా ఇది. అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ సచ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేను చాలా ఇంపార్టెంట్ మాట్లాడాలి మా సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి గారు. ఆయన ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయి వచ్చి సినిమాలో హీరోయిన్లాగా చేస్తుందంటే ఎంత జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకున్నారు నన్ను, చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ అ టెక్నీషియన్ హీస్ ఫ్యాంటాస్టిక్. ప్రతి ఫ్రేమ్లోనూ చాలా డీటెయిలింగ్లో చాలా శ్రద్ధ తీసుకొని చేస్తారు. అండ్ నాకు చెప్పడం అయితే నేను బాగున్నానని సినిమాలో. సో ఐ హోప్ ఫుల్ సినిమాలో కూడా సార్ నన్ను అంతే బాగా చూపించారని. అండ్ మా డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ గారు, సార్ నేను సినిమా ఒప్పుకోవడానికి మొట్టమొదటి కారణమే డైలాగ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, శక్తికాంత్ గారు, ప్లీజ్, నేను ఫస్ట్ ఐ బికేమ్ యువర్ ఫ్యాన్. నేను మా అన్న సినిమా ఫిదా సాంగ్స్ విన్నప్పుడు ఐ లవ్ దెమ్, నేను లూప్లో వింటా ఉన్నాను. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్ నా సినిమాకి కూడా. మీరు లక్ష్మణ్ గారి మైండ్లోకి వెళ్ళిపోయి ఆయన ఎగ్జాక్ట్గా ఏ ఎమోషన్లో అనుకుంటున్నారో అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి సాంగ్స్. థ్యాంక్స్ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ యూ. అండ్ డెఫినెట్లీ తమన్ గారు, హీస్, నాకు పర్సనల్గా తమన్ గారి ఆర్ఆర్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ జర్రన్న బ్రూస్లీ సినిమాలో డాడీ చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తారు. అక్కడ డాడీ వెనకాల వచ్చే ఆర్ఆర్కి నేను తమన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హీస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సినిమా స్టార్ట్, ఐ మీన్ రిలీజ్ అవ్వకముందే నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్, చాలా పాజిటివిటీ ఉంది సినిమా చుట్టూ. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ యువి క్రియేషన్స్ వంశీ గారు అండ్ ప్రమోద్ గారు. దే ఆర్ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్. మా స్క్రిప్ట్ని చూసి, కొన్ని రషెస్ చూసి మేము తీసుకుంటాం ఈ సినిమా, వి వాంట్ టు ప్రెజెంట్ దిస్ ఫిలిం అన్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దే ఆర్ వెరీ లక్కీ ప్రొడ్యూసర్స్. సో మాకు కూడా చాలా లక్ తెస్తారని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఆ ఫిలిం సార్. యా, అండ్ ఈ ఫిల్మ్లో ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ బ్రిలియంట్ యాక్టర్స్ అండి, స్టార్టింగ్ విత్ ముల్లి శర్మ గారు అండ్ నరేష్ గారు. నిజంగా నేను ముల్లి శర్మ గారితో ఫస్ట్ ఒక సీన్ ఉండింది ఫస్ట్ డేనే, నాకు మా నాన్నకి సినిమాలో సీన్ అనమాట. అండ్ మా నాన్న కరెక్ట్గా ఆ షూట్ జరిగే పొద్దున్న రోజు మా నాన్న ఊరెళ్తున్నారు. ముల్లి శర్మ గారితో సీన్ అయిపోయిన తర్వాత నేను మా నాన్నకు ఫోన్ ఎక్కి ఏడ్చాను అనమాట. ఐ ఇంకా గుర్తొస్తుంది, అంటే చాలా చాలా, అంటే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. అండ్ ముల్లి శర్మ గారు, థ్యాంక్ యూ, నన్ను చాలా బాగా చూసుకున్నారు మీరు సెట్లో. నాన్న నన్ను అడాప్ట్ చేసుకుంటారంట. అండ్ నరేష్ గారు, నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం. నరేష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, తులసి గారు, పవిత్ర లోకేష్ గారు, మధుమణి గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్. నిజంగానే పెళ్లి వాతావరణం మాకు సినిమా షూటింగ్ త్రూ అవుట్ ఉండింది. భోజనం కూడా ఎప్పుడు కలిసి చేసేవాళ్ళం. ఐ థింక్ దిస్ ఫిలిం మేడ్ మీ అ బెటర్ పర్సన్, యునో, అంటే అందరితో మింగిల్ అవ్వడం. ఇట్ వాజ్ వెరీ హ్యాపీ ద షూటింగ్ ఫర్ మీ. అండ్ సుమంత్ డెఫినెట్లీ హీస్ అ వెరీ గుడ్ కోస్టార్ అండ్ ఆబ్వియస్లీ అ వెరీ గుడ్ యాక్టర్. నేను ఆనంద్ క్యారెక్టర్లో ఐ డోంట్ థింక్ ఎనీ వన్ కుడ్ హ్యావ్ డన్ జస్టిస్ మోర్ దెన్ సుమంత్. సో థ్యాంక్స్ సుమంత్, ఐ హోప్ దిస్ ఇస్ అ గ్రేట్ మూవీ ఫర్ యూ యాజ్ వెల్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.